ఓకే సార్. సో మనకి ఇప్పుడు ఇంటర్న్షిప్ ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయిన తర్వాత సమ్హా అక్కడే హైర్ చేసుకో, మీరు క్యాంపస్ సెలక్షన్స్ అనేవి సిబిఐ టు నమ్సే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటాయి, మరి వీటి కోసం మీరు ఎలాంటి పిల్లలకి ఎలాంటి ట్రైనింగ్ అనేది ముందుగా ఇస్తుంటారు, అంటే నార్మల్ క్లాసెస్ తో పాటు వాటికి ఉంటుందా, లేదంటే వీటి కోసం స్పెషల్ గా మనకి ప్రాజెక్ట్ టైంకి వచ్చేటప్పటికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా అనేది కూడా చెప్పండి సార్. ఓకే, సో ఈ ఏదైనా స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ ఎక్కువ చూసుకునేది ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఎక్కువ ఫ్యాక్టర్ ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది విద్యార్థిని ఒక కాలేజ్లో చేరేయండి అనంటే 99% ప్లేస్మెంట్సే. సో ఎందుకంటే విద్యార్థి తను చేసిన కోర్స్కి అవుట్కమ్ వచ్చి జాబే, ఎవరికైనా జాబ్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు ప్లేస్మెంట్స్ కావాల్సిన విధంగా ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ ఉంది. డాక్టర్ ఎల్ఎల్ రెడ్డి గారు అని మన ఛానల్ కూడా వచ్చారు. సో సార్ యొక్క ఆధ్వర్యంలో చాలా బాగా నడుస్తుంది ప్లేస్మెంట్ సెంటర్ అనేది. సో ఈ ప్లేస్మెంట్ సెంటర్లో కావాల్సిన ట్రైనింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్ కావాలి అని. సో ఈ చేంజ్ కంపెనీ నుంచి కంపెనీ చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నిన్న మీరు చూస్తే కనుక పేపర్లో కూడా ఇప్పుడు చాలా కంపెనీస్ నవ్వు ఆగస్ట్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ రాబోతున్నాయి. ఎక్సెంచర్, క్యాప్జెమిని, సిటిఎస్, టీసీఎస్, ఈ కంపెనీస్ అన్ని లైన్గా దే వాంట్ టు కమ్ అండ్ హైర్ ది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ టైంలో విద్యార్థులు ఏమి సబ్జెక్ట్స్ తెలుసుకుని ఉండాలి అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్, న్యూమరికల్ ఎబిలిటీ అంటాం దాన్ని కూడా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రీజనింగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఆ ప్రాబ్లం సొల్యూషన్స్ ఎలా అప్రోచ్ ఉంది, అంటే జనరల్ ప్రాబ్లం రాగానే నాకు తెలియదు అనే అప్రోచ్ ఉందా, నాకు తెలుసు అనే అప్రోచ్ ఉందా అని చాలా ఇంపార్టెంట్. అది కంపెనీ వాళ్ళు ఎలా అడుగుతారు స్టూడెంట్స్ని, పథకం పిలిచి అడగలగలేదు కుదరదు కాబట్టి ఒక ఎగ్జామ్ పెడతారు. దానిలో ఆల్ మ్యాథమెటికల్ ఓరియంటేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అది ఏదైనా సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, ట్రైన్ టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, ఏదైనా క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉన్నాయో అవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అనేది అనుకోండి ఆ క్వశ్చన్కి జాబ్కి సంబంధమైన, ఇక్కడ సంబంధం అది కాదు, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఉందా లేదా విద్యార్థికి అని చెక్ చేయడం కోసం అది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ వచ్చినప్పుడే మన ప్రోగ్రామింగ్ వస్తుంది. ప్రోగ్రామింగ్ రావాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ రావాలంటే మ్యాథమెటిక్స్ కావాలి, అప్పుడే మనకి రెండు వస్తాయి అన్నమాట. అంటే నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్కి ఏమవుద్దంటే, ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ మీరు ఇష్టపడితే కనుక ఎస్ ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని అనుకుంటే కనుక చాలా అర్థం అవుతుంది కాన్సెప్ట్. ప్రాబ్లమ్ అర్థం కాకుండా అమ్మో చాలా టఫ్ ప్రాబ్లమ్ ఇది నాకు వద్దు అనుకున్నాను కదా, అది రాదు నీకు, అది మెయిన్. సో విద్యా ప్రతి స్టూడెంట్ కూడా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. అది కాదు న్యూమరికల్ ఎబిలిటీ కూడా అంటారు. ఈ న్యూమరికల్ ఎబిలిటీకి చాలా కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కానీ మనకి రెగ్యులర్ ఎంసీఏలు ఏం చేస్తామంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఈవినింగ్ టైమ్స్లో ఎక్స్ట్రా కోచింగ్స్ అని జరుగుతుంటాయి. రెగ్యులర్ కరికంలో మరి రీజనింగ్ అసలు అది న్యూమరికల్ ఎబిలిటీ అని టాప్ సబ్జెక్ట్స్ ఉండవు. ఎందుకంటే సాఫ్ట్వేర్గా జాబ్ జాయిన్ అయిన తర్వాత కావాల్సిన స్కిల్స్ ఏమన్నాయి ఆ స్కిల్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ కమ్ టు ద పాయింట్ వచ్చేకల్లా, మనకి ఈ న్యూమరికల్ ఎబిలిటీ కనుక ఈవినింగ్ టైం కోర్సెస్ చేసిన తర్వాత అదేవిధంగా స్టూడెంట్స్ కూడా బయట క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్లని, సిఆర్టీ ట్రైనింగ్ అని అది కూడా చదువుతూ ఉంటారు. ఓవరాల్గా ఏంటంటే ఈ న్యూమరికల్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేకల్లా కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ ఏదైనా కానీ ఎలా నువ్వు వ్యక్తపరుస్తున్నావు, నీ మనసులో ఉన్నది ఎలా వ్యక్తపరుస్తున్నావు, ఒక ఒక స్టోరీ లాగా ఒక పాయింట్ టు పాయింట్ ఎలా చెప్తున్నావు, ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు, అది చాలా ఇంపార్టెంట్. భాషని తర్వాత సెకండరీ, ఫస్ట్ అట్లీస్ట్ నీ మైండ్లో కనుక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే కనుక భాష సెకండరీ అవుతుంది. అది క్లారిటీ లేకపోతే భాష నీకు మేజర్ ఆబ్స్టికల్ కింద తయారవుతూ ఉంటుంది. సో నీ యొక్క అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో కమ్యూనికేషన్ స్కిల్స్ అది కూడా చెక్ చేస్తారు. దానికి ఏంటంటే ఇప్పుడు ఈ టైం తక్కువ ఉంది కాబట్టి నువ్వు భాష చెప్పి ఇంకో భాష అంత కష్టమైంది కాబట్టి సో అట్లీస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేస్తారన్నమాట. ఇంత టైం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెచ్ఆర్ మేనేజర్కి. సో బెటర్ టు హ్యావ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ అస్ న్యూమరికల్ ఎబిలిటీ స్కిల్స్ రెండు ఉంటే కనుక మనం ఎంట్రన్స్ టెస్ట్ క్లియరెన్స్ చేయడానికి, అంటే జాబ్ కావాల్సిన టెస్ట్ క్లియరెన్స్కి ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి టెక్నికల్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో మన సబ్జెక్ట్స్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఏమన్నా అది ఇంపార్టెన్స్ ప్లే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆ క్వశ్చన్స్ యొక్క డేటా స్ట్రక్చర్స్ కానీ, C++ కానీ, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, జావా కానీ, పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ, యాజ్ వెల్ అస్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, రకరకాల సబ్జెక్ట్స్ ఏవైతే మొత్తం చదువుతారో ఆ మొత్తం సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అడగటము, అదే క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడతాం జరుగుతుంటుంది. అది సెకండ్ రౌండ్ అవుతుంది. థర్డ్ రౌండ్ వచ్చరికి వెళ్ళిన గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. సో
గ్రూప్ డిస్కషన్ ఎందుకు, అదేంటి అని అడుగుతుంటాం. కానీ యాజ్ అ టీమ్ మెంబర్గా నీ యొక్క సహచరుడు, నీ యొక్క కో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను ఏం చెప్పాడో అతని కరెక్ట్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, నీ అభిప్రాయం ఏంటి, ఆ పర్టికులర్ టాపిక్ మీద నీ అభిప్రాయం ఏంటి, అంటే కరెంట్ అఫైర్స్ మీద నీకు నాలెడ్జ్ ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. దాని మీద సపోజ్ మొన్న క్వశ్చన్ స్టూడెంట్ చెప్తున్నాడు, అడిగాను అంటే చెప్తున్నాడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ మీద అభిప్రాయం ఏంటి చెప్పు అని అడిగినారంట. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూక్లియర్ ఆ విద్యార్థి ఎందుకేం చెప్పావు చెప్పు బాబు అంటే అతను ఏమన్నా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా మంచి, సో ఉండాలి, జాయింట్ ఫ్యామిలీస్ వద్దు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వెళ్ళదంటే మా మా అభిప్రాయం అయితే ఉందో అది ఇంప్లిమెంటేషన్ కుదురుతుంది, అదే జాయింట్ ఫ్యామిలీస్ అయితే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళు ఏమనుకున్నారు అది మా ఫోర్స్ చేస్తారు మమ్మల్ని, అందువల్ల జాయింట్ ఫ్యామిలీస్ వద్దు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ బెటర్ అని చెప్పారంట. సో నేను నా అభిప్రాయం చెప్పంటావా అన్నాను, చెప్పండి సార్. ఎందుకంటే అనుభవం చెప్తున్నాను. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్ అనేది జాయింట్ ఫ్యామిలీ కూడా ఒకరికొకరు ఒకరికొకరు గౌరవించుకునే జాయింట్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. ఈ జనరేషన్ వాల్యూస్ పెరుగుతుంటాయి, ఒకరికొకరు గౌరవించుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది జాయింట్ ఫ్యామిలీస్. ఓకే, నీ అభిప్రాయం నేను కానట్లేదు, బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళు ఉంటుంది కాబట్టి దేశంతో గో అహెడ్. అంటే థింగ్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది జనరేషన్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది పాయింట్ మనకి. ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు అంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. సో అది ఇంటర్వ్యూ ఏమైంది అని సెకండరీ పాయింట్, బట్ ఇది ఒకటి. నాట్ ఓన్లీ అంటే ఒక ఒక విద్యార్థి నాట్ ఓన్లీ ఏంటంటే ప్రతి అంశం మీద ఏదైతే కరెంట్ అఫైర్స్ నడుస్తుందో, యూనియన్ బడ్జెట్ ఉంది నిన్న, ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ జరిగింది, సో ఏం జరుగుతుంది, ఆ బడ్జెట్ ఎంత ఎంత ఎలకేషన్ జరిగింది, సో మేము మా పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత అలాట్మెంట్ జరిగింది ఎక్కువ ఆలోచించుకుంటాం. ఎడ్యుకేషన్ ఎంత అలాట్మెంట్ జరిగింది, స్కిల్స్ పెరగడం కోసం ఏ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు, ఎంత అలాట్మెంట్ జరుగుతుంది, అదేవిధంగా విద్యార్థిగా ఉన్నప్పుడు సో ఎలా మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, ఏ టైప్ ఆఫ్ టెస్టులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా గ్రహించడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కంటిన్యూ.